డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అవినీతి పరిపాలన అందించగల వ్యక్తి నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ సారీ టు సే, ఈ స్టేట్మెంట్ నాది కాదు. విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడుబండి రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో చేసినటువంటి ప్రకటన. ఇది ప్రకటన అనే కంటే రామారావు గారి మనసులో మాట అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండా మనం కావాలని చేయకుండా వచ్చే ప్రతిస్పందన, మన శరీరంలోంచి అటువంటి ప్రతిస్పందన ఏదైనా వస్తే మనకు తెలియకుండా దాన్ని సైన్స్ ప్రకారం అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఇది కూడా అటువంటిదే. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి రామారావు గారు కూడా ఆయన ఏదో మాట్లాడాలనుకొని ఉండొచ్చు, కానీ ఆయన మనసులో ఉన్నదో లేకపోతే ఆయన గుండెల్లో ఉన్నదో ఒక్కోసారి గుండె గొంతుకులో కొట్టుకుంటోంది అని కవులు చెప్తూ ఉంటారు. మరి ఆ గుండెలో ఉన్నది గొంతులోకి వచ్చి ఆ మనసులో ఉన్నది నోట్లో నుంచి బయటకు వచ్చింది. మరి అవినీతి పరిపాలన అందించగలిగినటువంటి ఘనమైనటువంటి చరిత్ర గల భారతదేశంలో ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభివర్ణించారు అంటే రామారావు గారు. మరి ఇంత పొడుగు వాక్యం, ఇంత పెద్ద వాక్యం, అది కూడా స్పష్టంగా ఆయన పొరపాటుగా ఓ పదం లేకపోతే ఇంకో విధంగా, ఒకవేళ ఆయన అవినీతి లేని పరిపాలన అందించగల అని చెప్పాలనుకున్నారేమో, కానీ మనసులో ఉన్నది దాగదు కదా, గుండెల్లో ఉన్నది ఆగదు కదా. మరి దాదాపుగా మనం తప్పు చేస్తున్నామని మనకు తెలిసినప్పటికి కూడా మరి అసలు నిజమేమిటో, అసలు కరెక్ట్ ఏమిటో, రైట్ ఏమిటో మన గుండెల్లో ఉంటుంది, మన అంతరాత్మకు తెలుసు, మన మనసుకు తెలుసు. దాన్ని మనం ఆపలేం, దాన్ని మనం దాచలేం. అందువలనే ఇప్పుడు శృంగవరపుకోట ఎమ్మెల్యే కాదు, గతంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇలాగే అవినీతి పరిపాలన అందించటమే జగన్మోహన్ రెడ్డి జయం, అది ఆయన ఒక్కడికే చేతనవుతుంది అని స్టేట్మెంట్లు గతంలో కూడా ఇచ్చారు. వీళ్ళంతా ఇవ్వడానికి కారణం ఏమిటి? వీళ్ళు ఇప్పుడు 2019లో, అంటే ఒక 19 నెలల కిందట గెలిచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. అంతకుముందు నుంచి వాళ్ళకి రాజకీయ ఆసక్తి ఉంది, రాజకీయాల్లో ఉండే ఉంటారు. మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షుణ్ణంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, నడుస్తున్నటువంటి కేసులు, మరి ప్రత్యర్థి పార్టీల యొక్క ఆరోపణలు, నిరంతర విమర్శలు, ఇవన్నీ కూడా మరి నిరంతరం మనం వింటూ ఉండటం, ప్లస్ మనం చరిత్ర తెలుసుకోవడం, జరుగుతున్న పరిణామాలు మనకి అనుభవంలోకి రావటం, వీటన్నిటితో ఖచ్చితంగా ఏ నాయకుడి మీద ఎలాంటి అభిప్రాయం మనకి మనసులో ఏర్పడాలో అదే ఏర్పడుతుంది. ఒకవేళ మనం ఒక పార్టీ యొక్క టికెట్ కోసం తిరుగుతున్నప్పటికి కూడా ఆ పార్టీ నాయకుడు ఎటువంటి వాడో మనకు తెలియకుండా ఉండదు. మనం రాజకీయంగా ఒక పార్టీలో పోటీ చేయాలని అనుకోవడం మూలాన ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేయడమే తప్ప, ఆ నాయకుడు మహానుభావుడనో లేకపోతే అత్యంత దుర్మార్గుడనో మనం ప్రత్యేకంగా ఒక అభిప్రాయం ఏం పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అప్పటి వరకు మీడియా కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ, మరి ఆఖరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ, మరి ఈడీ కానీ, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి ఆయన పైన విచారణలు జరుపుతున్న అంశాన్ని ఎవరూ కూడా మరి మనసులోంచి తొలగించుకోలేరు, అలాగే దాన్ని తీసిపారేయను లేరు. అందువల్లనే మరి ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఆయన్ని ఘనంగా పోడాలనుకొని మరి మైకు పట్టుకొని నోరు తెరిచినప్పటికి కూడా అసంకల్పితంగా వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆగటం లేదు, బయటకు వస్తూ ఉన్నాయి. మరి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో అస్సలు ఎక్కడా కూడా వేషమెత్తు కించిత్తు మరి చీమంతా కూడా అవినీతి జరగటానికి నేను ఒప్పుకోను, అలా ఎవరైనా ఏ మంత్రి అయినా సరే అవినీతికి పాల్పడ్డట్టు నాకు తెలిసింది అనుకుంటే మీరు నా దగ్గరికి రానక్కర్లేదు, నేరుగా గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి మీ రాజీనామా సమర్పించి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను సహించను క్షమించను అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ 19 నెలల్లో మరి ఇసుకలో అవినీతి, మద్యంలో అవినీతి, మరి ఆఖరికి రాజధాని మార్పు పేరుతో వైజాగ్లో జరుగుతున్నటువంటి అవినీతి, మరి ప్రతి ఒక్క అంశంలోనూ అవినీతి, మరి పాత బకాయిలు పాత బిల్లులు చెల్లించడంలో అవినీతి, మరి కాంట్రాక్టర్ల దగ్గర అవినీతి, ఇలా
మొత్తం అన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడమే కాకుండా ప్రతి దాని గురించి ఈ రోజున మరి మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఎక్కడైనా కానీ టీవీ ఛానల్స్లో కానీ నిరంతరం ప్రతి ఒక్క అంశం మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. మరి ఈ చర్చ అంతా జరిగిన దాన్ని మరి రాష్ట్ర ప్రజలందరితో పాటు మరి 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చూస్తారు కదా, మరి వీళ్ళందరికీ కూడా మనసులో మరి ఒక పక్క జరుగుతున్నది ఏమిటి అన్నీ తెలుసు గనక మరి ఎక్కడైనా కూడా వాళ్ళు మనసులో మాటను దాచిపెట్టుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే శృంగవరపుకోట ఎమ్మెల్యే గారు ఇంత చక్కగా నిదానంగా స్పష్టంగా పలుకుతున్నటువంటి వాక్యాన్ని చూసి పక్కన ఎవరూ కూడా ఆయన్ని సరిచేసే ప్రయత్నం చేయకపోవడం, చక్కగా చప్పట్లు కొట్టేశారు. అంటే వాళ్ళు సరిగ్గా వినలేదా ఈయన మాటని, లేకపోతే ఎలాగో నిజమే కదా దీన్ని మళ్ళీ మనం ఖండించడం ఎందుకు అని ఊరుకున్నారా, ఏమీ తెలియనటువంటి ఒక పరిస్థితి. మరి ఇక్కడ సొంతంగా వైసీపీ ఎమ్మెల్యేలే ఇటువంటి ఒక అభిప్రాయంతో ఉంటే, లేకపోతే వాళ్ళ మనసులో ఇలాంటి భావాలు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? అంటే ఇప్పుడు ఒక విధంగా రాజకీయాల్లో చూస్తే ఏ పార్టీలో టికెట్ లభిస్తే ఆ పార్టీలో పోటీ చేయడమే తప్ప దాదాపుగా ఎమ్మెల్యేలు ఎవరికి ఎంపీలకు కూడా తమ పార్టీ పట్ల కానీ పార్టీ అధ్యక్షుడి పట్ల కానీ విధేయత కానీ ఒక గొప్ప సదాభిప్రాయం కానీ లేవు అనేది మనం చాలా కాలం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు మొట్టమొదటి ఎదురుదిరిగేది వీళ్ళే, మన అవతల పార్టీలోకి జంప్ చేసేది వీళ్ళే, అలాగే రేపొద్దున ఈ పార్టీలో టికెట్ రాకపోతే బండబూతులు తిట్టే మరో పార్టీలోకి వెళ్ళేది వాళ్ళే. మరి ఎంతో సింపుల్ ఉదాహరణ, అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు పండుల రవీంద్రబాబు మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో టికెట్ లభించకపోయేసరికి చంద్రబాబును బండబూతులు తిట్టి వైసీపీలో చేరిపోయాడు. మరి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే టికెట్ అడిగితే తెలుగుదేశం పార్టీలో ఇవ్వలేదని చెప్పి చంద్రబాబును బండబూతులు తిట్టి వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు మంత్రి అయ్యాడు. అందువలన వీళ్ళెవరికి కూడా తాము ఉంటున్న పార్టీ అధ్యక్షుడి పట్ల ఒక సదాభిప్రాయం కానీ ఒక మంచి భావం కానీ గౌరవం కానీ లేకపోతే విశ్వాసం కానీ ఉంటాయి అనేది కళ్ళ అనేది మనం 2014 ఎన్నికల సమయంలో 19 ఎన్నికల సమయంలో కూడా చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో గెలుతున్న వాళ్ళ సంగతి చూసాం. మరి వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళ 14లో జరిగింది చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మరి ఈ ప్రజాప్రతినిధుల విషయంలో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తమ పార్టీ నాయకుడి పట్ల ఓ గౌరవం ఓ సదాభిప్రాయం ఓ మంచి ఉద్దేశం కానీ ఉంటాయని అనేది మనం దాన్ని నమ్మలేము. అందువలన వీళ్ళు పొరపాటున మాట్లాడారా, నోరు జారి మాట్లాడారా, లేకపోతే నిజంగా మనసులో ఉన్నదే మాట్లాడారా అని చెప్పి ఒకసారి మనం చూస్తే ఆయా మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, నిదానంగానూ స్పష్టంగానూ పలికారు ఈ వాక్యాలు. దీన్ని బట్టి చూస్తే ఏమిటంటే మనసులో ఉన్నదాన్ని ఆపుకోలేకపోతున్నారు అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇదే ఈరోజు కొండబద్దలు.